పరీక్షలు మొదలయ్యాయి ఎలా రాస్తున్నావు అని అడిగాడు సుబ్రహ్మణ్యం ఒకరోజు పరీక్షా హాల్ నుండి తిరిగి వస్తూ ఏదో ఒక మాదిరిగా చిన్నగా నవ్వుతూ అన్నాడు కిరీటి నేను మాత్రం దంచేస్తున్నాను ఈ దెబ్బతో డిగ్రీ చేతికి రావటం ఖాయం అన్నాడు సుబ్రహ్మణ్యం ఉత్సాహంగా కానీ అనుకోని అవాంతరం ఎదుర్కోవలసి వచ్చింది అతడికి ఫిజికల్ కెమిస్ట్రీ పేపర్ రాస్తుండగా సుబ్రహ్మణ్యం దగ్గర కాపీ పట్టుకున్నాడు వాచర్ చిదంబరం చాలా స్ట్రిక్ట్ అని చాలా పెద్ద పేరుంది చిదంబరానికి ఆ కాలేజీలో సర్దుకుపోవటానికి ప్రయత్నించక తల బిరుసుగా సమాధానం ఇచ్చాడు సుబ్రహ్మణ్యం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే తర్వాత అవస్థపడతావని బెదిరించాడు చిదంబరం లెక్క చేయలేదు విషయం చీఫ్ ఎగ్జామినర్ వరకు వెళ్ళింది పేపర్ లాక్కుని ఎక్స్ప్లెనేషన్ రాయించుకుని బయటకు పంపించేశారు సుబ్రహ్మణ్యాన్ని నీ అంత చూస్తానని పళ్ళు పటపటా కొరికి సుబ్రహ్మణ్యం మరో హాల్లో పరీక్ష రాస్తున్న కిరీటికి పరీక్ష అయిన తర్వాత ఈ విషయం తెలిసింది వెంటనే వెళ్లి సుబ్రహ్మణ్యాన్ని కలుసుకున్నాడు చిదంబరం మీదున్న తన అక్కసనంతా వెళ్ళబోసుకున్నాడు సుబ్రహ్మణ్యం నువ్వు చేసింది తప్పే అసలు నిన్ను కాపీ ఎవరు కొట్టమన్నారు బదులుగా సుబ్రహ్మణ్యం బిగ్గరగా నవ్వాడు కాపీ కొట్టద్దు ఇన్నాళ్ళు పరీక్ష పాస్ అయింది కాపీ కొట్టికాక చదివి బట్టి బట్టి అనుకున్నావా కాదు ఎంత మాత్రమూ కాదు కాపీ కొట్టడం నా హాబీ నోయ్ సైంధవుడిలా అడ్డుపడ్డాడు కొలంబస్లా ఫోజు వాడు మహా చేస్తే డిబార్ చేస్తారు నన్ను కానీ చిదంబరానికి అలా కాదు అనుభవిస్తాడు ఈ సుబ్రహ్మణ్యం అంటే జీవితాంతం గుర్తుండేలా గుణపాఠం నేర్పకపోతే చూడు పిడికిలు బిగిస్తూ అన్నాడు కిరీటి అతడిని నయాన్న వారించటానికి శత విధాలా ప్రయత్నించాడు కానీ అతడి హితబోధ సుబ్రహ్మణ్యం చెవికెక్కలేదు సుబ్రహ్మణ్యం ఏం కొప్పలు ముంచి అని భయపడ్డాడు కిరీటి అతడు భయపడ్డదంతా అయ్యింది చివరికి మరో వారం రోజుల తర్వాత ల్యాబరేటరీ నుండి ఆలస్యంగా బయలుదేరి ఇంటికి వెడుతున్నాడు చిదంబరం అప్పటికి రాత్రి ఏడు దాటింది ఇంటికి వెళ్ళాలంటే కాలేజీ గ్రౌండ్స్ వెళ్ళాలి అతడు అక్కడే అతడిని ఎదుర్కొన్నాడు సుబ్రహ్మణ్యం తన బృందంతో సుబ్రహ్మణ్యాన్ని చూడగానే కంగారు పడ్డాడు చిదంబరం వారించడానికి ప్రయత్నించే లోపుగానే విసురుగా లేచిన సుబ్రహ్మణ్యం పిడికిలి అతడి గడ్డాన్ని ముద్దట్టుకుంది వజ్రఘాతంలా తగిలిన ఆ దెబ్బతో చిదంబరానికి బయలు గమ్మాయి తూలి కింద పడ్డాడు బాధగా గడ్డాన్ని నిమురుకుంటూ లేవటానికి శ్రమ కూడగట్టుకుంటుండగానే సుబ్రహ్మణ్యం బృందం అతడిపై దాడి చేసింది వాళ్ల చేతుల్లో చిదంబరం ఆటబొమ్మైపోయాడు అతన్ని చితకబాదారు అతడి తల చిట్లి నెత్రు ధారాపాతంగా సాగింది అచేతనంగా పడిపోయిన చిదంబరం జుట్టుపట్టుకుని లేపాడు సుబ్రహ్మణ్యం బాధతో విలవిలలాడుతూ మూసుకుపోతున్న కళ్లను అతి కష్టం మీద తెరిచాడు చిదంబరం పెద్ద కొలంబస్ను కనుక్కుని విరవీగావుగా నీలాంటి వాడి ఒళ్ళి పొగరడడం ఇది బ్రహ్మణ్యానికి ఇంత సులువ అర్థమైందిగా కాపీ కొట్టడం ఒక కళని ఆ కళను రూపుమాపటానికి ప్రయత్నిస్తే ఎదురయ్యే పర్యవసానం ఏమిటో గుర్తించి ఇక మీదనైనా బుద్ధిగా మసులుకో బూటకాలితో అతడి డొక్కలో దాన్ని కసిగా నవ్వాడు సుబ్రహ్మణ్యం అంతలోనే ఏదో స్కూటర్ వస్తున్న చప్పుడు వినబడగానే ఉలిక్కి పడ్డాడు స్కూటర్ లైట్ మీద వెనక్కి రెండు అడుగులు వేసి తనతోటి వాళ్లకు సైగ చేశాడు వాళ్ళు కాళ్లకు బుద్ధి చెప్పారు స్కూటర్ మీద వస్తున్న కిరీటి లైట్ వెలుతుల్లో సుబ్రహ్మణ్యాన్ని గుర్తించాడు అతడి మనస్సు ఏదో కీడును శంకించింది స్కూటర్ ఆపుతూ సుబ్రహ్మణ్యం అని బిగ్గరగా పిలిచాడు పలాయి నుంచి తెగిస్తున్న సుబ్రహ్మణ్యం చెవికి ఆ పిలుపు వినిపించగానే కంగారు పడ్డాడు కిరీటి ఈ టైంలో ఎక్కడికెందుకు వచ్చాడు తనలో తానే కొడుక్కున్నాడు అయినా ఆగలేదు ముందుకు సాగి చీకట్లో కలిసిపోయాడు కిందపడి ఉన్న చిదంబరాన్ని చూడగానే కిరీటికి అంతా అర్థమైంది సుబ్రహ్మణ్యం తొందరపాటుకు చిందించాడు చిదంబరాన్ని అలా చితక బాధడాన్ని అతడు హర్షించలేకపోయాడు ముందుకు వంగి చిదంబరం తలను తన ఒళ్ళోకి లాక్కుని మాస్టారు మాస్టారు ఆతృతగా పిలిచాడు చిన్నగా మూలిగుతూ కళ్ళు తెరిచిన చిదంబరం కిరీటిని గుర్తించాడు చూశావా సుబ్రహ్మణ్యం ఎంత పనిచేశాడు గుడిగాడు ఆ తర్వాత అతడి కళ్ళు మూతలు పడిపోయాయి తల పక్కకు వాల్ చేశాడు కిరీటి కంగారుగా నాడి పరీక్ష చేశాడు సన్నగా కొట్టుకుంటూనే ఉంది ఆ పరిస్థితిలో ఏం చేయాలో ఒక్క క్షణం అతడికి పాలుపోలేదు చిదంబరం తలను నెమ్మదిగా నేల మీద ఉంచి స్కూటర్ పైకి లంఘించాడు శిరవేగంతో స్కూటర్ ముందుకు దుమికింది రోడ్డుకెక్కగానే కనిపించిన రిక్షాను పిలిచి వెనక్కి మల్లాడు స్కూటర్ని గ్రౌండ్లోనే వదిలేసి రిక్షావాడి సహాయంతో చిదంబరాన్ని రిక్షాలో ఎక్కించి తను ఎక్కి దగ్గరలో ఉన్న డాక్టర్ చతుర్వేది క్లినిక్ వద్దకు తీసుకెళ్లమన్నాడు దారి మధ్యలో ఒకసారి చిదంబరం కళ్ళు తెరిచాడు నీరసంగా మూలిగి మళ్లీ తలవాలు చేశాడు ఈయనకేమీ ప్రాణాపాయం కలగకుండా చూడు భగవాన్ మనస్సులో పదే పదే ప్రార్థించసాగాడు కిరీటి డాక్టర్ చతుర్వేది క్లినిక్ ముందు రిక్షా ఆగింది డాక్టర్ చతుర్వేది నివాసం క్లినిక్ పైభాగంలోనే క్లినిక్ తలుపులు బొరగా వేసి ఉన్నాయి లోపల లైట్ వెలుగుతోంది రిక్షాలో నుండి దుమికి లోపలికి పరిగెత్తాడు కిరీటి లోపల డాక్టర్ లేడు కాంపౌండర్ మందులేవో సర్దుకుంటున్నాడు డాక్టర్ గారు ఎక్కడా అరిచినంత పని చేశాడు కిరీటి డాక్టర్ గారు లేరు టైం అయిపోయింది నేను అడిగేది డాక్టర్ గారు ఎక్కడని ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ తీక్షణంగా అతడి వైపు చూశాడు కిరీటి కిరీటి చూపులకు చెలించాడు కాంపౌండర్ పైన ఇంట్లో అప్రయత్నంగా అన్నాడు కిరీటి మెరుపులా వెనక్కి తిరిగాడు నాలుగు గంగల్లో మెట్లకి పైకి వెళ్లాడు డాక్టర్ చతుర్వేది ఇజి చైర్లో కూర్చుని పేపర్ చూస్తున్నాడు డాక్టర్ గారు మా లెక్చరర్కి బలంగా గాయాలు తగిలాయి స్పృహ కూడా లేదు మీరు అర్జెంటుగా రావాలి డాక్టర్ చతుర్వేది కళ్ళద్దాల కుసల్లో ఉంచి పరీక్షగా కిరీటి వైపు చూశాడు పేషెంట్ ఎక్కడా నెమ్మదిగా అడిగాడు కింద రిక్షాలు ఆదుర్దాగా అన్నాడు కిరీటి నేను వస్తున్నాను కింద మా నరహరి ఉన్నాడుగా పేషెంట్ని క్లినిక్లో చేర్పించండి అన్నాడు ఇక అక్కడ ఆగలేదు కిరీటి గబగబా కిందికి దిగి కాంపౌండర్ నరహరి రిక్షావాడి సహాయంతో చిదంబరాన్ని లోపలికి చేర్చాడు మరో కొద్ది నిమిషాల్లో డాక్టర్ చతుర్వేది కిందికి దిగి వచ్చాడు ఓ గాడ్ ఏమిటి దెబ్బలు ఎవరిలా బాదారు బల్ల మీద పడుకోబెట్టిన చిదంబరాన్ని చూస్తూనే అన్నాడు కిరీటి మాట్లాడలేదు మిమ్మల్ని ఈ దెబ్బలు ఎలా దగిలే మళ్ళీ రెట్టించాడు డాక్టర్ ఒంటరిగా వస్తుంటే దారిలో కాచి దెబ్బగా ఆశారు నెమ్మదిగా అన్నాడు కిరీటి ఎవరు ఎవరిది ఇంత నిర్దాక్షిణ్యంగా చిత్రహింసకు పూనుకున్నది ఇలా మాటలతో కాలం పెద్దపుచ్చకండి డాక్టర్ అవతరైన పరిస్థితి సీరియస్గా ఉంది ముందాయన అటెండ్ అవ్వండి అసహనంతో అన్నాడు కిరీటి చురుగ్గా చూశాడు డాక్టర్ చతుర్వేది నేననేది అదే ఇది నిజంగా సీరియస్ సిచ్యుయేషన్ ఇది మామూలు కేసు కాదు ఒక మనిషిని ఇంత ఘోరంగా చావగొట్టడం క్రిమినల్ కేసు కింద వస్తుంది పోలీసులకు ఫోన్ చేసి ఆ విషయం వాళ్ల దృష్టికి తేవడం నా తక్షణ కర్తవ్యం మీరు చెప్పేదేదో పోలీసులకే చెప్పండి చివర్ల వెనక్కి తిరిగి ఫోన్ వైపు వెళ్లాడు కిరీటి ఆయన్ని వారించాలనుకున్నాడు కానీ ప్రయోజనం లేదు పరిస్థితి విషమించింది డాక్టర్ చతుర్వేది అలా అనడంలో అసహజమేమీ లేదు ఏ అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఆ విధంగానే ప్రవర్తించడం వృత్తిరీత్యా అతడి ధర్మం ఇప్పుడేం చేయాలి తను పోలీసులతో ఏం చెప్పాలి సుబ్రహ్మణ్యాన్ని ఎలా రక్షించగలడు తను చలనం లేకుండా పడి ఉన్న చిదంబరం వైపు అతడి దృష్టి బెదిరింపులకు లొంగక తన కర్తవ్యాన్ని నెరవేర్చిన నేరానికి సుబ్రహ్మణ్యం ద్వేషానికి గురై చివరికి లాంటి పరిస్థితి ఏర్పడిందాయనకు సుబ్రహ్మణ్యం క్షమార్హుడుగా అబద్ధం చెప్పి తన చిదంబరానికి మరింత అన్యాయం చేయలేడు తనకు తాను ఆత్మద్రోహం చేసుకోలేడు నాకెందుకింత విషమ పరిస్థితి కలిగించావు భగవాన్ లోనే పరితపించసాగాడు కిరీటి ఫోన్ పెట్టేసి చిరచరా వచ్చి ఏదో ఇంజక్షన్ సిద్ధం చేయమని కాంపౌండర్ని ఆదేశించాడు డాక్టర్ చతుర్వేది మరికొద్దిసేపట్లో పోలీసులు రానే వచ్చారు కిరీటి వాంగ్మూలం తీసుకున్నాడు ఇన్స్పెక్టర్ కాలేజీ హాస్టల్లో ఉన్న ఒక మిత్రుని కలిసి వస్తుంటే ఈ దుర్ఘటన చూడటం జరిగిందని తనను చూడగానే చిదంబరంపై అత్యాచారం సల్పిన దుండగులు పారిపోయారని చెప్పాడు కిరీటి వాళ్లలో ఎవరైనా గుర్తించగలరా అని ఇన్స్పెక్టర్ నొక్కి నొక్కి ప్రశ్నించిన తర్వాత వాళ్లలో సుబ్రహ్మణ్యాన్ని ఒకడుగా గుర్తించానని చెప్పక తప్పలేదు కిరీటికి చిదంబరం పరిస్థితి గురించి అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు మరో గంటలో స్పృహ రావచ్చు చెప్పాడు డాక్టర్ చతుర్పేది చిదంబరానికి స్పృహ వచ్చేంత వరకు అక్కడ ఉన్నాడు ఇన్స్పెక్టర్ చిదంబరం వద్ద వాంగ్మూలం తీసుకున్నాడు తనను కొట్టింది సుబ్రహ్మణ్యమేనని అతడి వద్ద తను కాపీ కొట్టడం తన అంతు చూస్తానని అతడు బెదిరించటం మొదలైన విషయాలన్నీ వివరించాడు చిదంబరం తనను రక్షించిన కిరీటికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు మిగిలిన రొటీన్ ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి కాగానే ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు డాక్టర్ చతుర్వేది చిదంబరానికి నిద్రపట్టడానికి ఇంజక్షన్ ఇచ్చాడు చిదంబరం బ్రహ్మచారి అతనికి నా అనే వాళ్ళెవరూ లేరన్న సంగతి కిరీటికి తెలుసు ఆ రాత్రంతా ఆ చిదంబరం వద్దనే ఉండిపోయాడు కిరీటి మర్నాడు ఉదయం పదింటికల్లా సుబ్రహ్మణ్యం అరెస్ట్ అయ్యాడన్న వార్త అందరికీ తెలిసిపోయింది లోకప్లో ఉన్న సుబ్రహ్మణ్యాన్ని చూడటానికి వెళ్లాడు కిరీటి కిరీటిని చూడగానే అదోలా నవ్వాడు సుబ్రహ్మణ్యం అపరాధిలా ఫీలయ్యాడు కిరీటి ఏదో చెప్పాలని ఉన్నా పెద్దవి కదపలేకపోయాడు చివరికి సుబ్రహ్మణ్యమే అన్నాడు గుడ్ ప్రాణ స్నేహితుడు అనిపించుకున్నా స్నేహితుడినే పట్టించి స్నేహానికి కొత్త నిర్వచనం పలికా నేను అభినందిస్తున్నాను నన్ను క్షమించి సుబ్రహ్మణ్యం నేను ఇలాంటి ఇరకాటల్లో పడతానని కల్లో కూడా అనుకోలేదు దయచేసి నా నిస్సహాయతను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు దీనంగా అన్నాడు కిరీటి సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఆ సమయానికి నువ్వు అక్కడికి రావటం నా దురదృష్టం ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు తలుచుకుంటే నేను తేలిగ్గా బయటపడగలను ఈ కేసులో ప్రత్యక్ష సాక్షివి నువ్వే చీకట్లో సరిగ్గా చూడలేకపోయానని గుర్తించడంలో పొరపాటు ఉండవచ్చని రేపు కోట్లో చెప్తే చాలు మిగిలింది మా లాయర్ చూసుకుంటాడు ఏమంటా కిరీటి చేయబట్టుకుని నొక్కుతూ అన్నాడు సుబ్రహ్మణ్యం అతడి మాటలు వినగానే తల తిరిగినట్లయింది కిరీటికి సుబ్రహ్మణ్యం పట్టు విడిపించుకుని అతడి రెండు చేతులు పట్టుకున్నాడు ఎలా సుబ్రహ్మణ్యం ఎలా వీలవుతుంది నిన్ను నేను గుర్తించానని చెప్పేశాను నీ దౌర్జన్యానికి బలై చిదంబరం గారు హాస్పిటల్ పాలయ్యారు ఆయనలాంటి మంచి మనిషికి మరింత ద్రోహం నేను చేయలేను ఆత్మవంచన చేసుకోను నన్ను క్షమించు సుబ్రహ్మణ్యం మొహం ఎరబడింది కిరీటి చేతులు విదిలించేశాడు మంచిది నాకన్నా చిదంబరం గడ నీకు అన్నమాట వెళ్ళు వాడి తరపునే సాక్ష్యం చెప్పు నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు కానీ నువ్వు చేసిన మిత్రద్రోహం ఈ జన్మలో మర్చిపోను నీ మొహం నాకు మళ్లీ పో ఆగ్రహంగా అన్నాడు కిరీటి అతడికి నచ్చ చెప్పాలని ప్రయత్నించబోయాడు కానీ అది వ్యర్థ ప్రయత్నమే అయింది చేసేది లేక వెనుదిరిగాడు తిన్నగా సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లాడు దిండులో తలదాచుకుని మౌనంగా రోధిస్తోంది ఇందిర కిరీటిని చూడగానే ఆమె దుఃఖం మరింత ఎక్కువైంది ఆమెను తన కౌగిట్లోకి లాక్కుని అనునయించాడు కిరీటి మీ అన్నయ్య చాలా తొందరపడ్డాడు చాలా అమానుషంగా ప్రవర్తించాడు చిదంబరం గారిని తలుచుకుంటేనే జాలేస్తోంది విధి నిర్వహణలో ప్రాధాన్యత ఇచ్చినందుకు ప్రతిఫలంగా మీ అన్నయ్య ముఠా చేత చావుదెబ్బలు తిన్నాడు పాపం అదంతా నా కళ్లబడ్డం నిజంగా నా దురదృష్టం నిజమే మీ అన్నయ్య నాకు ఆప్తమిత్రుడే అలాగని అతడు పాల్పడ్డ అక్రమచర్యను ఎలా హర్షించను చావుబతుకుల మధ్య కొట్టాడుతున్న మనిషిని అతడి మానాన వదిలేసి ఎలా వెళ్ళగలను అంతటి రాక్షసత్వం నాలో లేదు అందుకే ఆయన్ని డాక్టర్ దగ్గర తీసుకువెళ్లాను ఉన్న విషయం దాచి అక్రమాన్ని సమర్థించడానికి నా మనసాక్షి ఒప్పుకోలేదు నేను చూసిందంతా పోలీసులతో చెప్పాను నీకు తెలియదిందిరా ఆ క్షణంలో నేనెంత మానసిక సంఘర్షణకు లోనయ్యానో క్షణమాగి మళ్లీ మొదలెట్టాడు కిరీటి ఇప్పుడు మీ అన్నయ్య దగ్గర నుండే వస్తున్నాను నన్ను తప్పుడు సాక్ష్యం ఇవ్వమని బలవంత పెట్టాడు స్నేహాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ స్నేహం అనే పవిత్రమైన పదానికే కళంకం ఆపాదించటానికి నేను సాహసించలేకపోయాను నా నిస్సహాయతను అర్థం చేసుకోమని మీ అన్నయ్యను ప్రాధేయపడ్డాను నా మాటలు అతడి చెవికెక్కలేదు నన్ను మిత్రద్రోహిగా లెక్కగట్టాడు నువ్వు చెప్పిందిరా నేను చేసింది తప్పంటావా ఆమె మొహాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు కిరీటి ఇందిర మాట్లాడలేదు చెప్పిందిరా ఎవరు నన్ను అర్థం చేసుకున్నా లేకపోయినా నేను చేసింది మిత్రద్రోహమన్నా సహిస్తాను కానీ నువ్వు అపార్థం చేసుకుంటే భరించలేను అందుకే అడుగుతున్నాను నేను చేసింది మిత్రద్రోహమంటావా చిన్నగా నిట్టూర్చింది ఇందిరా ఎలా అనగలను మనసున్న మనిషిగా ప్రవర్తించారు మీ తప్పేమీ లేదు మా అన్నయ్య పక్షం వహించమని కోరే నైత్యానికి నేను దిగజారలేదు కానీ ఈ సంఘటన మరెటువంటి విపరీత పరిణామాలకు దారితీస్తోందోననే నా భయం అంది కిరీటి బదులు చెప్పలేదు కొద్ది క్షణాలు మౌనంగా గడిచిపోయాయి ఇక నేను వెడతాను హాస్పిటల్కి వెళ్ళాలి ఇంద్ర మౌనంగా తలూపింది కిరీటి డాక్టర్ చతుర్వేది క్లినిక్ చేరుకునేసరికి చిదంబరం బెడ్ దగ్గర కొంతమంది విద్యార్థులు లెక్చరర్లు ప్రిన్సిపాల్ ఉన్నారు కిరీటిని చూడగానే చిన్నగానే మందహాసం చేశాడు చిదంబరం సుబ్రహ్మణ్యం లాంటి రౌడీలున్న నా కాలేజీలోనే నీలాంటి ఉత్తమ విద్యార్థి ఉన్నందుకు నేను గర్విస్తున్నాను అన్నాడు ప్రిన్సిపల్ అభినందనపూర్వకంగా కిరీటి భుజన్ తట్టి డాక్టర్ చతుర్వేది క్లినిక్ లో ఇన్పేషెంట్స్ ఉండేందుకు వీలు లేదు కనుక దగ్గరలో ఉన్న మరో ప్రైవేట్ హాస్పిటల్ కి చిదంబరాన్ని తరలించాలనే నిర్ణయానికి వచ్చారందరూ అందుకు కావలసిన ఏర్పాట్లు జరిగాయి ఆగక్కడ మరో అడుగు ముందుకు వేస్తే మర్యాద దక్కదు మర్నాడు ఉదయం కిరీటి సుబ్రహ్మణ్యం ఇంట్లో అడుగుబెట్టగానే అతడికి వినవచ్చిన మాటలివి పడిపడిగా అడుగులేస్తూ ముందుకు దూసుకు వస్తున్న సుబ్రహ్మణ్యాన్ని చూస్తూ అలాగే గుమ్మల్లో నిలబడి ఉండిపోయాడు కిరీటి క్రితం రోజు సాయంత్రమే సుబ్రహ్మణ్యం బెయిల్ మీద విడుదలయ్యాడన్న విషయం కిరీటికి తెలుసు ఎందుకొచ్చో ముందు బయట కదులు తీక్షణంగా ఉన్న సుబ్రహ్మణ్యం చూపులతో చూపులు కలపడమే కష్టమైపోయింది కిరీటికి నీ ఆవేశం ఈ పాటికి తగ్గి ఈ స్నేహితుడిని క్షమిస్తావని అనుకున్నాను సుబ్రహ్మణ్యం భుజం మీద చెయ్యి వేయబోతూ అతన్ని శాంతపరిచే ధోరణిలో అన్నాడు కిరీటి దూరంగా జరిగాడు సుబ్రహ్మణ్యం నన్ను ముట్టుకోకు నువ్వు పాములాంటి వాడివి ఇకపై నీ నీడపట్టం కూడా సహించలేను నువ్వంటే నాకు పరమ అసహ్యం నీ కను నా చెల్లెలిపై పడిందన్న విషయం నాకు తెలుసు నీలాంటి విషపురుగును ఇంకా నెత్తికెక్కించుకునే మూర్ఖుణ్ణి కాను నేను నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను కానీ ఒకప్పుడు ప్రాణ స్నేహితుడుగా భావించిన పాపానికి అలా చేయలేకపోతున్నాను అందుకే మంచిగా చెప్తున్నాను ఇంకెప్పుడు ఈ ఛాయల్లో కనిపించకు అలాంటి వెర్రిమొరి వేషాలు వేస్తే ఈ భూమి మీద నీకు నూకలు చెల్లినట్లే గుర్తించు కరుగ్గా అధ్వనించింది అతడిగంతు కిరీటికి యవనాలు తోచలేదు కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు నేనొకసారి ఇందిరితో మాట్లాడాలి చివరికి నెమ్మదిగా అన్నాడు సుబ్రహ్మణ్యం హెళనగా నవ్వాడు ఏమీ అవసరం లేదు ఇంద్ర నీతో మాట్లాడదు తన అన్నయ్యకు తీరని అపచారం చేసిన దుర్మార్గు ఇంకా వెనకేసుకొచ్చే ముర్ఖురాలు కాదు నా చెల్లెలు ఆమె పూర్తి అంగీకారంతోనే నేను నిన్ను హెచ్చరిస్తున్నాను ఇక వెళ్ళు ఈ ముగిసిన కథను ఇంకా పొడిగించడానికి వ్యర్థ ప్రయత్నం చేసి నాకు ఆగ్రహాన్ని తెప్పించకు కిరీటి మొహం నల్లబడింది చేసేది లేక వెనుదిరిగాడు రకరకాల ఆలోచనలు అతడి మస్తిష్కాన్ని దొలిచేస్తున్నాయి సుబ్రహ్మణ్యం మాటలు అతడికి ఆశ్చర్యాన్ని కలిగించాయి ఇందిర సమ్మతంతోనే మాట్లాడుతున్నానంటాడేమిటి అది వట్టి అబద్ధం ఇందిర తన కోసం ఇంతటి త్యాగానికైనా వెనుదీయదు ఆమె మనసు తనకు తెలుసు అలాంటప్పుడు సుబ్రహ్మణ్యం బెదిరింపులు ఎందుకు లెక్క చేయాలి ఎలాంటి అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని తను ఇందిరను పెళ్లాడి తీర్తాడు ఇందిరను ఒకసారి చూడాలని ఆమెతో మాట్లాడాలని అతడి మనస్సు తహతహలాడింది ఆ సాయంత్రం సుబ్రహ్మణ్యం ఇంటికి ఫోన్ చేశాడు కిరీటి ఫోన్లో సుబ్రహ్మణ్యం గొంతు వినుబడగానే దతుక్కుమన్నాడు సర్దుకుని గొంతు మార్చి రామావతారం గారున్నారా అని అడిగాడు రామావతారం ఎవరు మీరెవరు మాట్లాడేది ఓ సెవెన్ డబల్ ఫోర్ ఎయిట్ ఏనైంది అడిగాడు కిరీటి కాది సారీ రాంగ్ నంబర్ సుబ్రహ్మణ్య మాట పూర్తయ్యేలోగానే ఫోన్ పెట్టేసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు కిరీటి మరో గంట మళ్ళీ ఫోన్ చేశాడు ఫోన్లో ఇందిర వినిపించగానే అతడిలో ఉత్సాహం పుంజుకుంది ఇందిరా నేను కిరీటిని మాట్లాడుతున్నాను మీ అన్నయ్య ఇంట్లో లేడా ఒక్క క్షణం మౌనం లేడు ఇప్పుడే బయటికి వెళ్లాడు బహుశా లాయర్ దగ్గరికి వెళ్లి ఉండవచ్చు హీనస్వరంతో అంది ఇందిరా ఇందిరా నేను నీతో మాట్లాడాలి రేపు సాయంత్రం ఒకసారి బయటకు రాగలవా క్షమించండి నేను రాలేను ఏం మాట్లాడాలో చెప్పండి వింటాను ఆమె మాటలు వినగానే కిరీటికి కోపం ఉంచుకొచ్చింది ఫోన్లో ప్రేమ పురాణం మొదలెట్టమంటావా ఏమైంది నీకు మీ అన్నయ్య బెదిరింపులకు అదిరిపోయి నిన్ను వదులుకునే మూర్ఘుణ్ణి కాదు నీతో నేను చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి రేపు సాయంత్రం ఐదు గంటలకు నీకోసం ఎదురు చూస్తుంటాను ఎక్కడ కలుసుకోవాలో చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను అర్థందా ఫోన్ పెట్టేసి నుదురుద్దుకున్నాడు కిరీటి మర్నాడు సాయంత్రం వంతెన మీద ఇందిర కోసం ఎదురు చూడసాగాడు సమయం గడిచే కొద్దీ అతడిలో అసహనం ఎక్కువ కాసాగింది ఇందిర తప్పకుండా వస్తుంది తనకు ఆ నమ్మకం ఉంది మనసులో పదే పదే అనుకున్నాడు అంతలోనే నెమ్మదిగా నడుస్తూ వస్తున్న ఇందిరని చూసి అతడి కళ్ళు మెరిశాయి అమ్మయ్యా ఎంతకీ నువ్వు రాకపోయేసరికి మీ అన్నయ్య అడ్డుపడ్డాడేమో ఇక రావని భయపడ్డాను సుమా చిన్నగా నవ్వుతూ అన్నాడు ఇందిర ఏమీ మాట్లాడలేదు ఇలా తయారయ్యావేమిటి పదో పదిహేనో చేసిన దానిలా చాలా నీరసంగా కనిపిస్తున్న ఇంద్రను పరీక్షగా చూస్తూ అన్నాడు కిరీటి ఎందుకు రమ్మన్నారు ఎటో శూన్యంలోకి చూస్తూ అంది ఇందిర ఏమిటా ప్రశ్న ఎందుకు రమ్మంటాను ఏమి తోచక రమ్మన్నాను నవ్వేస్తూ అన్నాడు ఇందిర మరేమీ మాట్లాడకపోయేసరికి తనే అన్నాడు మీ అన్నయ్య నిజంగా ఒక ఫూల్ నీతో మాట్లాడకూడదని మీ ఇంట్లో పెట్టకూడదని బెదిరించాడు నిన్ను మర్చిపోవాలట అది తన నిర్ణయంట నువ్వు అతడి నిర్ణయాన్నే బలపరుస్తావట ఇవన్నీ నమ్మటానికి నేను పిచ్చివాడ్నా ఏమంటావు నిజమే మీ నన్ను మర్చిపోవటమే మంచిది వణుకుతున్న స్వరంతో ఉంది ఇందిరా కిరీటికి చెవుల్లో పుడుగులు పడ్డట్లు అనిపించింది ఏమిటి అనేది నీకేమీ పిచ్చి పట్టలేదు కదా ఆమె భుజాన్ని పట్టుకుని కుదుపుతూ అన్నాడు ఇంతవరకు లేదు ఇక ముందు పిచ్చి పట్టేటట్లే ఉంది ఓహ్ నిట్టూర్చి ఆమెను వదిలేసి అడుగులు వెనక్కి వేసి నిలబడ్డాడు కిరీటి ఒక మాట చెప్తాను వింటావా మీ అన్నయ్య నీ మీద ఆంక్షలు విధించి నిన్ను ఎంత మానసిక క్షోభకు గురి చేశాడో ఊహించగలను కానీ ఇది జీవితం ఇందిరా కథ కాదు మరో సినిమా కాదు కావాలనుకున్నప్పుడు అయిపోవటానికి క్షణికమైన ఆవేశానికి లోనై మీ అన్నయ్య మనల్ని విడదీయాలని చూస్తున్నాడు నువ్వు తొందరపడి ఇలా నిర్ణయానికి వస్తే మన జీవితం మరెప్పటికీ ట్రాజిడీ అయిపోతుంది అది నేను భరించలేను బాగా ఆలోచించు ఇందిర పేలవంగా నవ్వింది మీకు తెలీదు మా చిన్నప్పుడే అమ్మబోయింది ఆ తర్వాత నాన్నగారు నాకు తెలిసిందల్లా ఒక్క అన్నయ్య ప్రేమ అనురాగమే మిమ్మల్ని పెళ్లాడటం అని తన మాట కాదంటే తన శవమే చూస్తానని అన్నయ్య నిక్కచ్చిగా చెప్పాడు అన్నయ్య గీచిన గీటు నేను దాటలేను నేను దృదృష్టవంతురాన్ని మీతో జీవితం పంచుకోవటానికి నేను నోచుకోలేదు ఇంకెప్పుడు నన్ను కలుసుకోవటానికి ప్రయత్నించవద్దు ఇదే మన చివరి కలయిక కిరీటికి చిరెత్తుకొచ్చింది ఇదే నీ చివరి నిర్ణయమా ఇందిరం మాట్లాడలేదు ఇక్కడే కలుసుకున్నాము పాట శ్రావ్యంగా వినిపించసాగింది అదిగో నువ్వు మరీ మరీ వినాలనుకునే పాట బాగా విను ఇక్కడే కలుసుకున్నాము ఇక్కడే విడిపోతున్నాము కూడా నేను నేడుతున్నా వెళ్లే ముందు చిన్న బ్రతుకు బ్రతుకుబాటలో నాకు తోడు నీడగా నిలిచి నాలో ఆత్మస్థైర్యాన్ని మరింత పెంపొందింపజేస్తావనుకున్నాను నీలో ఇంత పిరికిదనం దాగుందని కల్లో కూడా అనుకోలేదు చివరికి ఒక్క పిరికిదాన్ని కట్టుకోవటం లేదనే సంతృప్తి మాత్రం మిగిలింది నాకు అవును నేను పిరికిదాన్నే ఉణిగింది ఇందిర గుడ్ బై మళ్ళీ జీవితంలో కలుసుకోమన్నా కసిగా అనేసి చీకట్లో కలిసిపోయాడు కిరీటి పిచ్చెక్కినట్లు ఎక్కడెక్కడో తిరిగి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి చేరుకున్నాడు ఇందిర ఇంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తుందని అతడు ఊహించలేకపోయాడు మూర్ఖుడైన అన్నయ్య మనసు మెప్పించడం కోసం తన ప్రేమనే లెక్క చేయని అవివేకి గురించి తనెందుకు బాధపడాలి ఇందిరను తను మాత్రం మర్చిపోలేడా అటువంటి వంచకిని ప్రేమించినందుకు తను సిగ్గుపడాలి పరి పరి విధాలా ఇందిర ప్రవర్తించిన మూర్ఖపు వైఖరిని అసహించుకుంటూ రాత్రంతా గడిపాడు తెల్లారింది అతడిలో ఏదో తెలియని ఆశ ఇందిర మనస్సు మార్చుకుంటుందేమో తనతో గడిపిన తియ్యటి రోజులు ఆమెకు మాత్రం గుర్తుకురావు తొందరపడ్డాను క్షమించమని ఫోన్ చేస్తుందేమో అని ఆ రోజంతా ఫోన్ దగ్గరే గడిపాడు కానీ అతడి ఆశ నిరాశ అయింది రోజులు గడుస్తున్నాయి కిరీటిలో చాలా మార్పు వచ్చింది బయటకు వెళ్ళటమే మానుకున్నాడు ఎప్పుడూ తన గదిలోనే కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు మనిషి చాలా చిక్కిపోయాడు అతడి పరిస్థితి చాలా రోజులుగా గమనించిన తల్లి ఒకరోజు ఏమైందిరా బాబు నీకు వేళకు తిండి తినవు ఎప్పుడు ఏదో లోకంలో ఉన్నట్లు ఆలోచిస్తూ కూర్చుంటావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఏమీ లేదు నేను బాగానే ఉన్నాను నన్ను అట్టే విసిగించకు తల్లి మీద తన చిరాకునంతా చూపించాడు కిరీటి చిదంబరం కేసు విషయమే కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చింది కిరీటికి కోర్టులో తను చూసిన సంఘటన వివరించి చెప్పాడు కానీ సుబ్రహ్మణ్యం చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నాడు చిదంబరంపై అత్యాచారం జరిగినప్పుడు తను మరెక్కడో ఉన్నట్లు బలమైన సాక్షాధారాలు చూపించాడు కిరీటికి తనకు పాత మనస్పర్ధాలు ఉన్నాయని ఈ విధంగా పగ తీర్చుకోవాలని తనను ఇరికించడం జరిగిందని కోర్టులో సుబ్రహ్మణ్యం పచ్చి అబద్ధం చెప్పాడు అతడి లాయర్ వాక్పటిమతో కేసు స్వరూపమే పూర్తిగా మారిపోయింది చివరికి అధర్మమే జయించింది కోర్టులో శిక్ష పడకుండా సుబ్రహ్మణ్యం తప్పించుకోగలిగాడు కోర్టు నుండి బయటకు వస్తూ సుబ్రహ్మణ్యం తన వైపు చూసి వికటంగా నవ్వినప్పుడు కిరీటి తనలో తాను వేదాంత ధోరణిలో నవ్వుకున్నాడు ఆ రోజు కిరీటిని చూడటానికి సంజీవ్ వచ్చాడు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు ఏమిటి సుబ్రహ్మణ్యం ఇంద్రకు సంబంధాలు చూస్తున్నాడు వీలంత త్వరలో పెళ్లి జరిపించేయాలని అతడి ప్రయత్నం ఒక్క క్షణం అప్రతిభుడైపోయాడు కిరీటి నీకెలా తెలిసింది హీన స్వరంతో అన్నాడు ఇలాంటివి నాలాంటి వాళ్ళకు తెలుస్తుంటాయిలే నీ చెవిని పడేయటం నా ధర్మం కాబట్టి చెప్తున్నా చిన్నగా నవ్వి అన్నాడు సంజీవి సంజీవి తెచ్చిన వార్త కిరీటిలో పెద్ద సంచలనాన్నే కలిగించింది కాలమే సుబ్రహ్మణ్యంలో మార్పు తెస్తుందని తనకు ఇందిరకు మధ్య ఉన్న అడ్డుగోడలు తొలిగిపోతాయనే ఆశ అంతవరకు అతడిలో ఏదో మూల చోటు చేసుకుని ఉంది కానీ ఇప్పుడెలా ఇందిర పరాధీన కావడం అతడు భరించలేడు ఇంకెప్పుడు కనిపించనని ఆవేశంతో తను ఇందిరతో అన్నమాట వాస్తవమే పట్టింపులకు పోతే తన జీవితమే అంధకార గంధరం అయిపోయింది ఎలాగైనా ఇందిరను కలిసి ఆమె నిర్లిప్త ఎంతటి అనర్థానికి దారితీస్తుందో ఓపిగ్గా నచ్చ చెప్పటం తన కర్తవ్యం ఇందిరను మళ్లీ కలవటానికే నిశ్చయించుకున్నాడు కిరీటి ఆ సాయంత్రం వాళ్ల ఇంటివైపు బయలుదేరాడు ఎదురేగి స్వాగతం చెప్పటం ఉన్న ప్రత్యేకత అందుకే అతడికి దారిలోనే ఇందిరా సాక్షాత్కారం లభించింది తన స్నేహితురాలితో షాపింగ్ చేస్తున్న ఇందిరా కిరీటిని చూసి చిన్నగా మందహాసం చేసింది ఇందిరా నీతో మాట్లాడాలి కొన్ని క్షణాలు నా కోసం వెచ్చించగలవా ఇందిరను పక్కకు పిలిచి అన్నాడు మన మధ్య ఇంత మాట్లాడుకోవలసిన విషయాలు ఏమీ మిగల్లేదు మీరు వెళ్ళిపోండి ఆమె మాటలు సూలాలా తగిలాయి అతడికి ఒక్క క్షణం వరకు మళ్ళీ ఏమీ మాట్లాడలేకపోయాడు లోపుగా ఇందిర ముందుకు కదిలి తన ఫ్రెండ్తో పాటు ఏదో షాప్లో ప్రవేశించింది ఇందిర ఫ్రెండ్ వెనక్కి తిరిగి కిరీటి వైపు అదో రకంగా నవ్వుతూ చూసింది కిరీటికి ఏం చేయాలో తోచలేదు అలాగే రోడ్డు మీద ఎంతసేపు నిలబడ్డం బజార్లో అందరూ తనను సర్కస్ బఫూ చూసినట్లు చూడటం అతడికి నచ్చలేదు పక్కగా ఉన్న కొట్టు వైపు నడిచాడు ఏం కావాలి బాబు సిగరెట్లు బీడీలు చుట్టలు ఒక్క పొడి అవే సాధారణంగా అందరికీ ఆ కొట్లలో కావాల్సింది కొనేది కానీ తనకో తనకే అలవాట్లు లేవు ఒక పిప్పమెంట్ ప్యాకెట్ ఇవ్వండి సీసాలో ఉన్న పిప్పర్మెంట్లు అతన్ని రక్షించాయి కొట్టువాడు కిరీటి నదోలా చూసి ఒక ప్యాకెట్ అందించాడు పిప్పమెంట్లు నములుతూ పొట్టు పక్కగా నిలబడ్డాడు కిరీటి పది నిమిషాలు గడిచాయి ఇందిర షాపింగ్ నుండి బయటకు వచ్చింది ఆ వెనకాలే ఆమె ఫ్రెండ్ వాళ్ళని వెంటాడాడు కిరీటి ఇందిరా వెలుదిరిగింది ఇందిరా ఆమె ఫ్రెండ్ నాలుగడుగులు వేసి నొసలు చిట్లించి దూరంగా నిలబడింది ఇందిరా ప్లీజ్ నా మాట విను ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు దయచేసి వెళ్ళండి అంతా అయిపోయింది ఇంకా మీరు అల్లరైన నా చేయకండి ఇందిరా ఇందిరా నీకు తెలీదు నువ్వు వేసేది తప్పటడుగు నీతో విఫలంగా మాట్లాడటానికి ఒక్క అవకాశం ఇవ్వు క్షమించండి కిరీటి మరో మాట మాట్లాడటానికి తావివ్వకుండా వెనక్కి తిరిగి చిరచిరా వెళ్ళిపోయింది వాళ్ళు ఆటో మాట్లాడటం వాళ్ళని ఎక్కించుకుని ఆటో వెళ్ళిపోవటం చూస్తూ బొమ్మలా నిలబడ్డాడు కిరీటి ఇందిర పెళ్లి ఈ నెల పదమూడున నాకు ఇన్విటేషన్ వచ్చింది సంజీవి మాటలు ఏమాత్రం సంచలనం రేకెత్తించలేకపోయాయి కిరీటిలో పడకుర్చీలో జారగిలబడి కిటికీలో నుండి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు ఈవేళ తారీఖెంత కొద్ది క్షణాల తర్వాత అడిగాడు ఆరు ఎనిమిది రోజులుంది ఇంకా కిరీటి వైపు జాలిగా చూసి సిగరెట్ వెలిగించుకున్నాడు సంజీవి ఒక సిగరెట్ ఉలిక్కి ఉలిక్కిపడ్డాడు సంజీవి ఏమిటి నువ్వు సిగరెట్ కాల్స్తావా ఆశ్చర్యంగా అడిగాడు ఏ నేను సిగరెట్ కాల్చడానికి తగనా లేక నేను కాలిస్తే సిగరెట్కి పరువు తక్కువ ఏమిటి పిచ్చి దేవదాసు అవుతావా కిరీటి మాట్లాడలేదు సరే కాల్చు నీ బాధకు సిగరెట్ ఏమైనా ఉపశమనం కలిగిస్తుందని నువ్వు అనుకుంటే నేనెందుకు కాదనాలి సంజీవి ఇచ్చిన సిగరెట్ తీసుకుని వెలిగించాడు కిరీటి గట్టిగా దమ్ములాగి వదిలాడు అతడికి రాలేదు మరోసారి గట్టిగా పీల్చి వదిలాడు గదంతా అలుముకున్న పొగని చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు సంజీవి కిరీటి వంక పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు కాసేపు అయ్యాక అన్నాడు నేనేం మాట్లాడినా నీ బాధను మరింత ఎక్కువ చేసిన వాడిని అవుతానని తెలుసు బీ బ్రేవ్ అంతే ఇంతకన్నా నేను చెప్పేది లేదు మరి నేను వెడతాను నీ దగ్గర ఉన్న సిగరెట్లు అక్కడ ఉంచి వెళ్ళు సంజీవి మాన్ మాట్లాడకుండా జేబులో నుండి సిగరెట్ ప్యాకెట్ తీసి టేబుల్ మీద ఉంచి వెనుదిరికాడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆ రోజు పదమూడో తారీఖు రాత్రి పదకొండు దాటింది తన గదిలో ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు కిరీటి అతడి నోట్లో టార్చ్లా వెలుగుతున్న సిగరెట్ గదంతా సిగరెట్ పీకలమయం ముహూర్తం వేళ సమీపిస్తోంది ఒడుక్కున్నాడు దబాల్ తన గది తలుపులు తెరుచుకుంటాయి నేను వచ్చేశాను ప్రపంచంలో ఏ శక్తి మనల్ని అడ్డుకోలేదు నా తొందరపాటు నాకు తెలిసి వచ్చింది రివ్వున వచ్చి ఇందిర తన బాహువుల్లో వాలిపోతుంది ఏమిటో తన పిచ్చి ఆశ ఇంకా తన కలలు కంటూనే ఉన్నాడు అంతా తన భ్రమ భ్రాంతి అంతే అదిగో తను చూడగలడు తనకంతా కనిపిస్తూనే ఉంది మిరుమిట్లు కొలిపే లైట్లు అలంకరించిన కళ్యాణ మండపం ఒక్క పెట్టున మోగుతున్న భాజా భంత్రీలు పెళ్లి మీద ఇందిరా ఆ పక్కనే తను కట్టవలసిన తాళిగట్టే మరెవరో పరాయి వ్యక్తి అయిపోయింది అంతా అయిపోయింది ఈ పాటికి పెళ్లైపోయి ఉంటుంది తన కలలు కాలిపోయే తన బతుకు మసైపోయింది చేతిలోని సిగరెట్ పీక దూరంగా విసిరి మరో సిగరెట్ వెలిగించాడు నాకు తోడు లేకపోయినా గుండెల్లో మంటకు తోడై నువ్వు మండుతూ నన్ను మండిపోని నీలా బుడిదగా మారిపోని పొగలు గక్కుతున్న ని చూస్తూ విరక్తిగా అనుకున్నాడు ఇక తనకు మిగిలిందేమిటి ఏముంది చీకటి చిమ్మ చీకటిలో తనను వదిలేసి కలకాలం విలపిస్తూ బతకమని ఇందిర తన హృదయపు గోడలు చీల్చి మరీ వెళ్ళిపోయింది భగవాన్ నాకు చావెందుకు రాకూడదు నేను శిలగా ఎందుకు మారకూడదు కనీసం పిచ్చైనా ఎందుకు పట్టకూడదు పూర్తి అపస్మారక స్థితిలోనే ఆ రాత్రి గడిపాడతడు మిగిలిన కథ తర్వాతి భాగంలో